Namaste, welcome to Special Debate, Nen Swapna. Ration card kosam dasabdhala kala edurchustunna Telangana prajalaku Revanth sarkar good news cheppindi. Kotta ration cardla pampiniki Revanth Reddy sarkar green signal ichindi. Kotta ration cardla jari pai Mantri Uttam Kumar Reddy adhyakshatana jarigina cabinet subcommittee samavesalo kilaka nirnayalu teesukunnaru. తెలంగాణలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలి అన్నారు. పాత రేషన్ కార్డుల స్థానంలో కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులు స్వైపింగ్ కార్డుల తరహాలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక కొత్తగా మంజూరు చేసే రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలపై కూడా చర్చించగా తదుపరి సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిసింది. ఇక కొత్తగా పంపిణీ చేసే తెల్ల రేషన్ కార్డులు పొందేందుకు కొన్ని నిబంధనలు కూడా పెట్టాలని సబ్ కమిటీ నిర్ణయించింది. లబ్ధిదారులకు భూమి విషయంతో పాటు ఆదాయ విషయంలో నిబంధనలు పెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారి వార్షిక ఆదాయం 1,50,000 మాఘాని 3.5 ఎకరాలు చెలక 7.5 ఎకరాలుగా ఉండాలని సబ్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఇక పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి వార్షిక ఆదాయం 2,00,000 ఉన్నవారికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇక మరొక వైపు పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని అది కూడా స్వైపింగ్ మోడల్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజల కలెక్ట్ సహకారం బాగుపోతుంది. కొన్ని లక్షల తెల్ల రేషన్ కార్డుల మంజూరు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది ఎప్పటి నుంచో ఎంతోమంది దరఖాస్తు పెట్టుకున్నా కానీ గత ప్రభుత్వంలో ఈ రేషన్ కార్డులు అనేవి మంజూరు చేయడం జరగలేదు. కాకపోతే గతంలో ఉన్న మంజూరు చేసిన రేషన్ కార్డులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, అదేవిధంగా ఎవరైతే రేషన్ కార్డు కోసం దరఖాస్తులు పెట్టుకున్నారో గత 10 ఏళ్ల నుంచి ఆ పెండింగ్లో ఉన్న అంశాలన్నింటిని కూడా పరిశీలించి కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం వారికి రేషన్ కార్డు మంజూరు చేస్తామని చెప్తున్నారు. అయితే ఇక ఆర్థిక వ్యవహారాల అంశానికి సంబంధించి ఆర్థికంగా ఎంత ఉంటే వీరికి రేషన్ కార్డు ఇవ్వచ్చు అనే అంశాల మీద కూడా తుది నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ఇందులో ముఖ్యంగా కొన్ని అంశాలను అయితే చేర్చడం జరిగింది. ఇక పట్టణంలో గ్రామీణంలో ఉండే వాళ్ళకి 2,00,000 వరకు వార్షిక ఆదాయం, అలాగే పట్టణాల్లో ఉండేవారికి 3,00,000 వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంటేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఇందులో పెట్టడం జరిగింది. ఇవన్నిటికీ తీసుకొని మరి ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎంతమందికి ఈ కార్డులు అనేవి మంజూరు చేయబోతున్నారు, గతంలో మిగిలిపోయిన కార్డుల్ని మంజూరు చేస్తారా, లేకపోతే కేవలం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మాత్రమే కార్డులు మంజూరు చేస్తారా అనే విషయాల గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి వినోద్ కుమార్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. అలాగే మనకి బీఆర్ఎస్ నుంచి గోవర్ధన్ గారు, అలాగే బీజేపీ నుంచి మనకి జయంత్ లాల్ గారు, అలాగే మనకి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి జోజిరెడ్డి గారు, అంబటి జోజిరెడ్డి గారు ఉన్నారు. అందరికి నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం మేడం. నమస్కారం అండి అందరికి. ముందుగా వినోద్ కుమార్ గారు, రేషన్ కార్డుల రగడ మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాము, రుణమాఫీ అంశాన్ని మనం తీసుకోవాల్సి వచ్చినా లేకపోతే ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రభుత్వ ఫలాలు అందుకోవాలన్నా సంక్షేమ ఫలాలు తీసుకోవాలన్నా ప్రతి ఒక్క దానికి కూడా రేషన్ కార్డు ప్రాముఖ్యత ఏంటి అనేది మనకి తెలిసిందే. ఆరోగ్యశ్రీ కూడా దీనికి అనుబంధంగానే ఉంటుంది. ఇలాంటి రేషన్ కార్డుకి అధికారంలోకి వచ్చిన తర్వాత దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులన్నీ కూడా మంజూరు చేస్తామంటున్నారు. దానికి ఇచ్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా డాక్యుమెంటేషన్ ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మీద ప్రజలందరూ హర్షిస్తున్నప్పటికీ కూడా కొంతమంది దగ్గర నుంచి వ్యతిరేకత విమర్శలు రావడం అనేది సర్వసాధారణమే. అయితే వినోద్ కుమార్ గారు, కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల వల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకునే వారికి ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ముందుగా మీకు, తర్వాత తోటి ప్యానలిస్ట్ అందరికి, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం చెప్తూ, ఈ రోజు ఏదైతే చర్చ జరుగుతుందో చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న విషయం ఇది. అంటే గత 10 సంవత్సరాలలో ఇటువంటి రేషన్ కార్డు గురించి ఎప్పుడు అంటే శాంక్షన్ చేయలేదు, ఇవ్వలేదు అనేది మాత్రం మనందరూ తెలుసు. కాకపోతే ఇవ్వకపోవటం కాకుండా ఉన్న రేషన్ కార్డులను కూడా కొంతమంది పేర్లను డిలీట్ చేయటం, కొంతమంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళైనా, కొంతమంది గల్ఫ్లో ఉన్న వాళ్ళైతే, నేను ఎక్కువ గల్ఫ్ కార్మికుల గురించి కూడా నేను ఎన్నో వాళ్ళ డెడ్ బాడీస్ వచ్చినప్పుడైనా వాళ్ళకి ఏర్పాటు చేయటం అయినా అవన్నీ వెసులుబాటు కల్పించడం చూస్తుంటాను కదా. వాళ్ళు అటువంటి వాళ్ళ పేర్లను తీసేయటం, ఉన్న వాళ్ళ పేర్లు తీసేయడం, అంటే డిలీషన్ ఎక్కువైపోయి ఇష్యూ చేయకుండా 10 సంవత్సరాలుగా ఈ గత ప్రభుత్వం కొంతవరకు ప్రజలకు కొంత అంటే న్యాయం చేకూర్చలేదు. అంతేకాకుండా 2 ఎలక్షన్స్ టైంలో గత ప్రభుత్వం కొంతవరకు అది ఏమంటారు, ఇది ఉస్నాబాద్ అయినా తర్వాత మునుగోడు ఎలక్షన్స్ అయినా
కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నామని ఆ యొక్క అన్స్టెన్సీల మాత్రం కొన్ని ఇష్యూ కూడా చేశారు. దానివల్ల ఏది లాభ పొందాం అనుకున్నారు కానీ పెద్దగా లాభ పొందలేదు ఆ గత పార్టీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అన్నదో ప్రయారిటీ బేసిస్ మీద మీరన్నట్టు ఇప్పుడు రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మొన్న కూడా ఏది రుణమాఫీ అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ప్రాతిపదికంగా తీసుకుంటుంది అంటూ కూడా ప్రతిపక్షాలు చెప్పడం జరిగింది. అలాగే రేషన్ కార్డు ఉన్నవారికి లేని వారికి కూడా భూ హక్కు పత్రం ఉన్నా గానీ వాళ్ళు క్లియర్ చేస్తామన్నారు, చేశారు. కాకపోతే రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ అయిపోయింది. అవును, అదే ఇప్పుడు అంటే రేషన్ కార్డు అనేది తప్పకుండా అవసరము ప్రతి విషయానికి. దానితో పాటు ఈ ఆధార్ కార్డు సంధానం చేయటం వల్ల ప్రతి సబ్సిడీ గవర్నమెంట్ స్కీమ్స్ ఏది కావాలనుకున్నా కానీ ఇది రేషన్ కార్డు చూపించవలసిన అవసరం వస్తుందనేది ప్రజల్లో చాలా నమ్మకం కలిగింది. మొన్న అది రైతు రుణమాఫీ అయితే చాలా అంటే ఈ ప్రతిపక్షాల ఒక అంటే ప్రేరేపణ వల్ల జరిగిందా లేకపోతే ప్రజల్లో వచ్చిందా రైతులు వచ్చిందా రేషన్ కార్డు లేకపోతే ఇవ్వట్లేరు అనేది ఒక ప్రచారం పెద్దగానే జరిగింది. అయితే దాని తర్వాత ప్రభుత్వం లేదు మీకు భూపట్టా కాగితాలు కనుక ఉన్నట్టయితే పాస్బుక్ ఉన్నట్టయితే ఇవన్నీ ఏమి అవసరం లేకుండా మేము తీరుస్తామన్నారు. అది అలానే ప్రొసీడ్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గృహలక్ష్మి ఉన్నది. గృహలక్ష్మి ఉన్నప్పుడు రేషన్ కార్డు కూడా ఇది మనకు అవసరం అని అయితే తెలిపోయింది. ఏది 500 రూపీస్కు ఇచ్చే గ్యాస్ సిలిండర్ది, అది రేషన్ కార్డు ప్లస్ వాళ్ళకున్న కనెక్షన్ బట్టి ఇస్తున్నట్టు. అదే కాకుండా ఇంకా ఇప్పుడు అంటే ఇప్పుడు రేషన్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డే అనుకోవాలి మనం. సో బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇప్పుడు మన ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలనుకున్న మిగతా గవర్నమెంట్ ఏదైనా సంక్షేమ కార్యక్రమం పెట్టినా కానీ రేషన్ కార్డు అవసరం ఉంటుంది అనేది మాత్రం అందరిలో నమ్మకం ఉంది. అది కూడా కొంతవరకు కొన్నిసార్లు రేషన్ కార్డు అడగటం కూడా మొదలుపెట్టారు. అందుకనే రేషన్ కార్డు అనేది ఇప్పుడు మొన్న జరిగిన ఏదైతే ప్రభుత్వం అంటే సబ్ కమిటీ మినిస్ట్రీరియల్ మంత్రివర్గ సబ్ కమిటీ ఏదైతే కూర్చొని డిసిషన్ తీసుకున్నదో డిస్కస్ చేసిందో దానివల్ల చాలా వరకు ప్రజలకు ఆయన మన ఎవరు సివిల్ సప్లైస్ మినిస్టరు తర్వాత ఇరిగేషన్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందేలా మేము మా ప్రభుత్వం చూస్తాము, తప్పకుండా ఎవరికి అన్యాయం జరగదు అని అయితే మాత్రం అన్నారు. అని అంటే ఇదైతే మీరు ఇప్పుడే చెప్పారు కదా, ఇది సమ్ క్రైటీరియా ఏది రూరల్ ఏరియాలో కొంతవరకు ఏది ఆదాయం, తర్వాత భూమి అర్బన్ ఏరియాలో ఆదాయం ఎంతైతే లిమిట్స్ ఉంటాయో ఆ లిమిట్స్ ఇప్పటికే కొంతవరకు వాళ్ళు అంటే ఆ పద్ధతిలో పోతాం అనుకున్నారు. అయినా కానీ మళ్ళీ ఏమన్నారు అని అంటే ఈ సబ్ కమిటీ మినిస్ట్రీల సబ్ కమిటీ డిసిషన్ తీసుకుని దాని ప్రకారమే పోకుండా పార్టీలకు అతీతంగా అక్రాస్ ద ఆల్ పార్టీస్ అందరి అంటే ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని మిగతా స్టేట్లలో కూడా ఎలా జరుగుతుందో అది కూడా తెలుసుకొని సరి అయిన అంటే ఇంతకుముందు జరిగిన పద్ధతిలో కాకుండా కొంతమంది అయితే చాలా మంది పాపం బయోమెట్రిక్స్ పోయి పెడుతుంటే వాళ్ళు బయోమెట్రిక్ రాలేదు, వాళ్ళు ఏం తీసుకోలేకపోయినారు, వాళ్ళ కార్డ్స్ మాత్రం 6 మంత్స్ మీరు ఏం తీసుకోలేదు కదా అని వాళ్ళ కార్డ్స్ని డిలీట్ చేశారు చాలా మంది. అంటే ఇక మనం తర్వాత మాట్లాడుకున్నప్పుడు అన్ని లెక్కలని మనం మాట్లాడుకోవచ్చు. లక్షల మంది పాపం ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ రేషన్ కార్డుల డిలీషన్ వల్ల. అలా జరగకుండా ప్రతి ఒక్క అంటే అర్హులైన ప్రతి పేదవాళ్లకు ఇటువంటి రేషన్ కార్డు ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తామని అయితే ఈ సబ్ కమిటీ నిర్ణయించింది. అదే కాకుండా అన్ని పార్టీలకు ఇప్పుడు అంటే ఎంపీలకు ఎమ్మెల్యేస్కు ఎమ్మెల్సీస్ వాళ్ళందరికీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా లెటర్ రాయమని కూడా ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని మిగతా అదర్ సివిల్ సొసైటీ కూడా వాళ్ళతో అభిప్రాయాలు తెలుసుకొని పకడ్బందీగా వీళ్ళందరికీ రేషన్ కార్డు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చేటట్టు చూస్తామని అయితే ఇప్పుడైతే డిసిషన్ తీసుకున్నారు. కాకపోతే కొంతవరకు డిలే అయిపోయింది. ఈ డిలే అయింది ఏంటి, పార్లమెంట్ ఎలక్షన్స్ అన్నారు, మిగతా ఎలక్షన్స్ అన్నారు, ఏదైనా కానీ ఇప్పటికైతే కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి ఎంత త్వరగా కనుక ఈ రేషన్ కార్డ్స్ కనిపిస్తే అంత త్వరగా ప్రజలకు వెసులుబాటు కలుగుతుంది. ఓకే వినోద్ కుమార్ గారు, ఒక నిమిషం హోలో ఉండండి. జోజిరెడ్డి గారు, అమ్మటి జోజిరెడ్డి గారు వినిపిస్తుందా మీకు? చెప్పండి మేడం.
జోజిరెడ్డి గారు, గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల్ని అడ్డదిడ్డంగా డిలీట్ చేయడం జరిగింది, రేషన్ కార్డులో ఉన్న పేర్లు తీసేయడం జరిగింది, అలాగే టోటల్గా అర్హులైన రేషన్ కార్డులను కూడా భారీ ఎత్తున తీయడం జరిగింది. ఎవరైనా కొన్ని రోజులు ఊరిలో లేకుండా బయటకు వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా, కొన్ని రోజులు రేషన్ తీసుకోకపోయినా కానీ నిజంగా వారు అర్హులైనప్పటికీ కూడా వేరే ప్రాంతాల ఉపాధి కోసం వెళ్ళిన వారిని కూడా ఈ విధంగా రేషన్ కార్డులు డిలీట్ చేసి వారు ఏ పథకానికి కూడా అర్హులు కాకుండా చేశారు అనేది గత ప్రభుత్వం మీద ఉన్న ఒకే ఒక అపవాదు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మరి మీరు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ఇది ఎంతవరకు ఇవి ప్రణాళికలు ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రణాళిక పరంగా? మేడం, నేను ఏమడుగుతున్నా అంటే, ఇప్పుడు జనరల్ గా రేషన్ కార్డు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నట్టు, ఇప్పుడు రేషన్ కార్డు పిఎం సరుకుల కోసం ఇస్తున్నట్ట, లేకపోతే ఆరోగ్యశ్రీ కోసమే వాడుకుంటున్నట్ట, అసలు దేనికి? మొన్న కొత్తగా వచ్చేసి ఎక్కడ అవసరం లేని రేషన్ కార్డు అంటే, ఒక రైతు క్రాప్ లోన్ తీసుకోవాలంటే ఎక్కడ కూడా రేషన్ కార్డు అడగలే. మనం ఇండియన్వా కాదా, భారతీయులమా కాదా అని చెప్పేసి మనకు ఒక ఆధార్ కార్డు ఉంది, ఆ తర్వాత పాన్ కార్డు ఉంది. ఏ బ్యాంకులో కూడా ఇప్పుడు రేషన్ కార్డు అడగట్లేదు. కానీ ఇవాళ రేషన్ కార్డు యొక్క ప్రాముఖ్యత ఎప్పుడు దాని మీద కనపడిందంటే, ప్రతి రైతాంగం మన రుణమాఫీ కాపోయేసరికి రైతు కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. అలా సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది మేడం. ఇలా హలో జోజిరెడ్డి గారు, హలో జోజిరెడ్డి గారు, మేడం ఓకే వినపడుతుందా? వినిపిస్తుందండి, చెప్పండి. ఇప్పుడు మనం ఏదైతే రేషన్ కార్డు అంటున్నామో అసలు దేనికి ఇస్తున్నాము అనేది కూడా గవర్నమెంట్ ఒక ఓకే జోజిరెడ్డి గారు మీ వాయిస్ హోల్డ్లోకి వెళ్ళింది, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. అలాగే మనకి బీఆర్ఎస్ నుంచి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, గోవర్ధన్ గారు. గోవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. జయంత్లాల్ గారు ఎందుకంటే ఆధార్ కార్డు అనేది ఎక్కడ పనిచేయలేదు. మొన్న మనం రుణమాఫీ చూసినప్పుడు, అదేవిధంగా రేషన్ కార్డు అనేది మనం చూసినప్పుడు, రేషన్ కార్డు 3 సార్లు బియ్యం తీసుకపోతే క్యాన్సిల్ చేస్తాము అని చెప్పారు. రేషన్ కార్డు వల్ల బియ్యం తీసుకొని ఎవరు సుఖపడ్డారో చెప్పండి. 100 మంది బియ్యం తీసుకుంటే దాంట్లో 10 మంది మాత్రమే దానిని ఆ రైస్ తిన్న పరిస్థితి, మిగతా వాళ్ళందరూ కూడా 90% మంది మళ్ళీ రీసైక్లింగ్ కి అమ్ముకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ బియ్యం యొక్క క్వాలిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ ఎప్పుడు పనిచేసిందండి? ఏ రోజున కూడా గవర్నమెంట్? జోజిరెడ్డి గారు, మీరు వీడియో ఆన్ చేయండి, మీది వాయిస్ మాత్రమే వస్తుంది, వీడియో ఆన్ చేయండి. ఓకే మేడం, వీడియో కట్ అయింది, నేను మళ్ళీ పెట్టుకుంటాను. సబ్జెక్ట్ ఏంటంటే, ఇలా రేషన్ కార్డు గురించి ఈ ఉన్న 90 లక్షల కుటుంబాలకు కూడా ఇష్యూ చేయాలా? అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకే కాకుండా, అప్లికేషన్ చేసుకుంటేనే ఇస్తాము, పాత అప్లికేషన్లకు మాత్రమే ఇస్తామనేది కాదు. ఎందుకంటే ఇలా కొత్త సిస్టమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇవాళ ఏమని, మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ వర్తిస్తుంది అని. కాబట్టి ప్రతి రైతుకి అవసరం పడుతున్నది. అలా బ్యాంకు పోయినా గానీ ఎక్కడ కానీ వెళ్ళడం వరకు రేషన్ కార్డు అడగలేదు మనల్ని. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్యూ చేయదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ఈ 90 లక్షల కుటుంబాలకు ఏదైతే ఉన్నారో తెలంగాణలో ప్రతి వారికి కూడా రేషన్ కార్డు ఇష్యూ చేయాలి, లేకపోతే ఆధార్ కార్డునే ప్రాముఖ్యతగా తీసుకోవాలి. ప్రతి దాంట్లో కూడా ఆధార్ కార్డు పక్క పెట్టి, ఇప్పుడు రేషన్ కార్డు అంటే నువ్వు రుణమాఫీ ఇస్తా కమిట్మెంట్ ఫెయిల్ కావడం కోసం ఇవాళ రేషన్ కార్డు తీసుకొచ్చాను. ఇక్కడ జోజిరెడ్డి గారు ఆధార్ కార్డు ఐడెంటిటీ వేరు, అలాగే ఇక్కడ రేషన్ కార్డు ఐడెంటిటీ వేరండి. ఆధార్ కార్డు అనేది దేశ పౌరుడిగా మనకు ఒక గుర్తింపు తీసుకొస్తే, ఇక్కడ రేషన్ కార్డు, ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ఏదైతే ఉందో, వైట్ రేషన్ కార్డు, అది వాళ్ళు బిలో పావర్టీ కింద ఉన్నారు, వారు నిరుపేదలుగా ఉన్నారు అనే దానికి చిహ్నం, అది ఐడెంటిటీ కాదు. వారు పేదలు అనే దానికి చిహ్నం, చెప్పండి. ఇవాళ తెల్ల రేషన్ కార్డు కోటీశ్వరులకు ఉన్నదమ్మా, కోటీశ్వరులకి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు అందరికి ఇచ్చిండు. ఓకే, ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ కార్డు ఉంది, అర్హులైనా కాకపోయినా అంటారు. ఓకే జోజిరెడ్డి గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. జయంత్లాల్ గారు కేవలం వైట్ రేషన్ కార్డు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఆధార్ కార్డు ఉన్నప్పుడు ఇది ప్రాథమికంగా తీసుకోవచ్చు. పప్పులు ఉప్పులు ఇచ్చారు, ఇది లేదు, కేవలం ఆరోగ్యశ్రీ కోసము ఎంప్లాయీస్ తీసుకున్నారు, 1 కోటి రూపాయలు ట్యాక్స్ కట్టేవాడు తీసుకున్నాడు, ఏదో ఒకరు ఉపయోగపడుతుందిలే అని.
తెల్ల రేషన్ కార్డు ఎవరికి కావాలి? బియ్యం ఉప్పులు పప్పులు తిండికి లేని వారికి, బీద వారి కోసం తెల్ల రేషన్ కార్డు కావాలి. భూమి అసలు లేని వారికి కావాలి. కానీ వాళ్ళ రేషన్ కార్డు అనేది క్రాప్ లోన్ ఎత్తుకుంటేనో, లేకపోతే ఆరోగ్యం బాగలేకపోతే, దీని కాదు. దాన్ని ఒక గుర్తింపుగా తీసుకున్నప్పుడు, ఒక కుటుంబాన్ని దాంట్లో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఓకే అండి జోసిరెడ్డి గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. అదే విధంగా భూమి ఉన్న వాళ్ళకి, ఇల్లు ఉన్న వారికి, ఆస్తులు ఉన్న వారికి, అలాగే సంవత్సరానికి కొంతమేర 2-3 లక్షల గ్రామీణ ప్రాంతాల్లో 2-2 లక్షల వరకు, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి 3 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఈ రేషన్ కార్డు వర్తింపజేస్తుంది అంటూ కొత్తగా తీసుకొచ్చిన గైడ్ లైన్స్ ద్వారా చెప్తున్నారు. గతంలో చూసుకుంటే దాని వార్షిక ఆదాయం ఇంకా కొంచెం తక్కువగా ఉందని చెప్పాలి. అయితే మరి ఈ కేవలం ఈ రేషన్ కార్డు అనేది అర్హులకు మాత్రమే ఇవ్వడం లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డు అనేది ఉంది. అలాంటప్పుడు మరి ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? జయంత్ లాల్ గారు, ఈ ఫేక్గా ఉన్న రేషన్ కార్డులు అన్నింటిని కూడా డిలీట్ చేయడానికి మరి ఏదైనా అందరికీ ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇక్కడ అనర్హుల విషయంలో ఏ స్టెప్ తీసుకుంటుంది జయంత్ లాల్ గారు? అన్మ్యూట్ చేయండి జయంత్ లాల్ గారు, వాయిస్ మీది. అన్మ్యూట్ చేయండి జయంత్ లాల్ గారు, వాయిస్ మీద మ్యూట్ ఉంది. ఓకే అండి జయంత్ లాల్ గారు, ఒకసారి వాయిస్ మీరు చెక్ చేసుకోండి. గోవర్ధన్ గారు, గోవర్ధన్ గారు, గత గోవర్ధన్ గారు వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది మేడం. గోవర్ధన్ గారు, ప్రతి ఒక్కరికి కూడా గత 10 ఏళ్లలో మీరు ఏదైతే చేయలేరో అది మేము చేస్తున్నామంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం నిరూపించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ముఖ్యంగా రుణమాఫీలు కానీ, లేకపోతే ఇచ్చిన హామీలు అమల్లో త్వరితగతిన చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు తీసుకున్న రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇవ్వస్తాను అనడం కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? గతంలో మీరు ఎందుకు రేషన్ కార్డులు అనేవి ప్రాపర్గా మీరు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇవన్నిటిని కూడా క్లియర్ చేయవలసిన పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు? ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి రేషన్ కార్డులు ఇస్తామంటూ కూడా ప్రామిసులు చేసింది బీఆర్ఎస్, కానీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది, ఇప్పటికే బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందో రాష్ట్రంలో తెలిసిందే, మరి ఇంకా ఈ పరిస్థితులకు దిగజారిపోతుందా బీఆర్ఎస్? దానికేం లేదండి, సంక్షేమ కమిటీ రిపోర్ట్ ప్రకారం కొంత బడ్జెట్ ఇంత అమౌంట్ ఉన్నంత వరకు పెట్టారు. ఈ సందర్భంగా ఒక విషయం ఏంటంటే, ఇప్పుడున్న ఇచ్చే రేషన్ కార్డులు దేనికి ఉపయోగపడద్దు అనే ఒక క్లారిటీ లేదు. రెండోది, అంతమందికి ఈ రేషన్ కార్డులు ఇచ్చిన ఉద్దేశం కూడా ఏంటంటే, ఆ రోజు ఆరోగ్యశ్రీకి ఉపయోగపడద్దని రేషన్ కార్డులు ఇచ్చారు. కానీ అప్పుడు కూడా ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి రేషన్ కార్డులు చాలామంది ఉన్న వాళ్ళే తీసుకున్నారు, పేదవాళ్ళకే లేదు. ఇప్పుడు రేషన్ కార్డులు దేనికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే రేషన్ కార్డుల కంటే నాకు అర్థమైందంటే, ఆ రేషన్ కార్డుల బదులు హెల్త్ కార్డులుగా మార్చిస్తే కొందరికి ఆరోగ్యమైన, నిరుపేదలైన పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. అది ఇలాంటి అవకతవకలు జరగకుండా ఇస్తే ఉపయోగపడుతుంది. మా ప్రభుత్వంలో కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇవ్వలేదని ఉంది. అంటే గోవర్ధన్ గారు, అంటే ఇప్పుడు టోటల్ గా రేషన్ కార్డుల్ని ఇవ్వడాన్ని మీరు అపోజ్ చేస్తున్నారా? అంటే రేషన్ కార్డు అవసరం లేదు, ఆరోగ్యశ్రీ లాంటి కార్డులు ఉంటే చాలు అంటున్నారా? అలాంటి హెల్త్ కార్డు చాలు అంటున్నారా? ఆరోగ్యశ్రీ రేషన్ కార్డులు మేము వ్యతిరేకం కాదు, కానీ రేషన్ కార్డు అనేది ఆరోగ్యశ్రీ కార్డుకి ఉపయోగపడింది పేదవాళ్ళకు. ఎందుకంటే ఆ రోజు చాలా మంది వైద్యం అందాలంటే పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అటాచ్ చేయడం వల్ల చాలా మంది కూడా, చాలా మంది ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా అప్పుడు ఫేక్ రేషన్ కార్డులు కూడా కొంతమంది పెట్టుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి రేషన్ కార్డు మల్టీపర్పస్ గా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అది రేషన్ కార్డే కాదు, దాంతోపాటు ఆరోగ్యశ్రీ కార్డు లాగా ఉపయోగపడితే భవిష్యత్తులో, ఎందుకంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది, ఒక కార్డు ద్వారా ఎన్నో సేవలు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ గోవర్ధన్ గారు, ఎవరికైతే రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీకి అర్హులే కదండి. ఆరోగ్యశ్రీకి అర్హులే కదా, గతంలో 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో 5 లక్షల వరకు వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 10 లక్షల వరకు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీలో వైద్యం అనేది అందుతుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే, లేకపోతే బయట ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఎక్కడైనా చూపించుకోవచ్చు, జరుగుతుంది కదా మేడం. అది ఇప్పుడు జనరల్ గా ఈ రోజు టెక్నాలజీ పెరిగింది, ఆ కార్డు పెట్టి చూపిస్తే 10 లక్షలకు అయ్యే విధంగా అదే మల్టీ కార్డుగా ఉపయోగించేస్తే ఉపయోగపడుతుంది.
ఇప్పుడు చాలా మంది రేషన్ కార్డులు ఉండి ఇబ్బందులు లేక కొంతమందికి ఇయ్యక ఇచ్చి దీన్ని మట్టి చేసి నిరుపేదలకు నిజంగా వైద్యం కూడా అందని చాలా మంది పరిస్థితి ఉంది. అదొక ఈ దాని ప్రాముఖ్యతని ఈరోజు ఒట్టి రేషన్ అనే కాకుండా కూడా హెల్త్ కార్డు వైపు నెట్టబడితే పేదవాళ్ళకు నిజమైన ఆరోగ్యం అందుది. నిజంగా వాళ్ళలో కూడా కొంత మార్పు జరిగింది. ఆరోగ్యశ్రీ వచ్చినాక అది ఉపయోగపడుతుంది. పేదవాళ్ళలో కొంత ఈరోజు చాలా వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. ఎందుకంటే మామూలు పేదవాళ్ళు ఈరోజు పోయే పరిస్థితి కూడా లేదు. రెండోది చాలా సీజనల్గా, ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చినాక మనుషులలో ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో తెలియలేని పరిస్థితి. కరోనా తర్వాత చాలామంది జీవితాలలో కొన్ని పెను మార్పులు వస్తున్నాయి. తర్వాత రెసిస్టెన్స్ పవర్ ఇవన్నీ తగ్గుతున్నాయి కాబట్టి నిరుపేదలైన పేదలందరికీ ఆరోగ్యం అందాలంటే రేషన్ కార్డులతో దాన్ని మల్టీ రేషన్ కార్డు కాకుండా ఆరోగ్యశ్రీ కూడా అందే విధంగా దాన్ని ఉపయోగించుకునేటట్టు దాని టెక్నాలజీస్ ఎక్కడ పోయినా అది ఏ వైద్యశాల పోయినా ఈరోజు కొన్ని హాస్పిటల్లో ఇది అందటం లేదు. అన్ని హాస్పిటల్లో ఇది పొందే విధంగా చేస్తే మాత్రం పేదవాళ్లకు ఆరోగ్యం అందే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువైపు చేస్తే నిజమైన పేదలకు ఆ రేషన్ కార్డులు ఉపయోగపడతాయన్నది నా అభిప్రాయం. ఓకే గోవర్ధన్ గారు. జయంతిలాల్ గారు, జయంతిలాల్ గారు, ఇప్పుడు గతంలో ఉన్న రేషన్ కార్డ్స్తో కలిపి ఇప్పుడు ప్రస్తుతంగా కొత్తగా వచ్చే రేషన్ కార్డులు అన్నిటినీ కూడా స్వైపింగ్ పద్ధతిలో కార్డ్స్ అనేవి మంజూరు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎంత అధోగతిలో ఉందో తెలిసిందే. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికి ప్రతిరోజు కూడా వందల కోట్లలో వడ్డీ కట్టిస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇలాంటప్పుడు ఉన్న ప్రాసెస్ని ఉన్నట్లు ఉంచకుండా కొత్తగా స్వైపింగ్ పద్ధతిలో కార్డులు అందరికీ మంజూరు చేస్తాము అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే ఇక్కడ మనం రేషన్ కార్డు పొందే వాళ్ళని అర్హులని మనం ఒకసారి గమనించినట్లయితే కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఇందులో చాలామంది ఉంటారు, కేవలం పని చేసుకుని బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు, రోజు వాళ్ళు కూలికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు స్వైపింగ్ కార్డు ఇస్తే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, వాళ్ళకు ఉపయోగం ఎంతవరకు పడుతుంది, అదేవిధంగా రాష్ట్రం మీద ఈ బడ్జెట్ భారం ఎంత పడుతుంది? జయంతిలాల్ గారు వినిపిస్తుందా? అన్మ్యూట్ చేయండి జయంతిలాల్ గారు. మళ్ళీ మీరు వాయిస్ అన్మ్యూట్ చేయండి జయంతి గారు. జయంతిలాల్ గారు ఓకే మాట్లాడండి. హలో వినిపిస్తుందా అండి? ఓకే అండి జయంతిలాల్ గారు, ఒకసారి మీది వాయిస్ అనేది ఒకసారి సెట్ చేయండి. మీది వాయిస్ మ్యూట్లో వెళ్ళిపోతుంది, మీ వాయిస్ వినిపించడం లేదు. ఓకే వినోద్ కుమార్ గారు, అదే క్వశ్చన్ అండి. ఈ విధంగా ఆ స్వైపింగ్ పద్ధతిలో కార్డు ఇస్తామంటున్నారు, లైక్ చిన్న స్మార్ట్ కార్డ్ లాగా, అది ఎంతమందికి ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయంటారు? అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం మీద ఇది అధిక భారం కాదు అంటారా? అంటే ఇప్పుడు మీరు అనే పద్ధతిలో రాష్ట్రానికి కొంతవరకు భారం అవుతున్నది. ఆల్మోస్ట్ ఎస్టిమేషన్ ప్రకారం కనీసం ఒక 1400 కోట్లు ఎక్స్ట్రా అవుతుంది అన్ని న్యూ కార్డ్స్ ఇవ్వటం వల్ల అని ఎస్టిమేట్ చేసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 1100,000 చిల్లర అప్లికేషన్స్ అంతకుముందే రిసీవ్ అయిపోయినాయి. ఏది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే వాటి ఏంటంటే ఎడిషన్స్కు, కొత్త మెంబర్స్ కానీకి, లేకపోతే ఇంకా కొత్త కార్డుల గురించి ఎన్నో అప్లికేషన్స్ వచ్చాయి అప్పుడు. తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమాలు పెట్టి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసినప్పుడు 10 lakhs అప్పటికే వచ్చేసినాయి. ఇవన్నీ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయటం వల్ల ఏమవుతుందంటే కనీసం 1450 కోట్ల ఖర్చు అవుతుంది అన్నట్టు కూడా ప్రిలిమినరీ ఎస్టిమేషన్ వేసుకున్నారు. అవును తప్పకుండా అవుతుంది, అది కరెక్టే. ఇప్పుడు అలా అయినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునే అధికారంలోకి వచ్చే ముందలు మాత్రం ఈ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి వాగ్దానాన్ని తప్పనిసరిగా అమలుపరచాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో కొంతవరకు ప్రయారిటీస్ కూడా ఉన్నాయి. అన్ని చేయకపోయినా కొన్ని ప్రయారిటీ వైజ్ చేసినా ఇది రేషన్ కార్డు అనేది చాలా మంది అంటే మేము చూస్తుంటాం కదా ఇది గ్రౌండ్ లెవెల్లో పాపం పేదవాళ్ళు ఎంతోమందికి వాళ్ళకి ఆ కార్డు లేక అదే అన్నాం కదా ఇప్పుడు మనకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చేది, రేషన్ కార్డు లేకపోతే ఇవ్వట్లేరు అంటే అది అవసరమే కదా. తర్వాత ఇప్పుడు ఇది ఇందిరమ్మ ఇల్లు అలాట్ చేసడానికి రేషన్ కార్డు అడుగుతున్నారు, దానికి కూడా అవసరం ఉంటుంది కదా. దాంతోపాటు ఇంతకుముందు మన గోవర్ధన్ గారు అన్నది ఏంటంటే
ఈ కార్డు మల్టీపర్పస్ యూజ్ అయితే బాగుంటుంది అన్నట్టు అది మల్టీపర్పస్ యూజ్ అవుతుంది. దాంతోపాటు వారు హెల్త్ కార్డు గురించి చాలా వరకు స్ట్రెచ్ చేసినట్టున్నారు. సో హెల్త్ కార్డు కూడా ఇష్యూ చేస్తున్నది ఈ గవర్నమెంట్ మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. మొత్తం హెల్త్ డేటా అంతా ఆ కార్డులో ఉండేటట్టు, ఒకటి మామూలు ఏది బిల్లు కట్టడానికి లేకపోతే హాస్పిటల్ అడ్మిషన్ డిశ్చార్జే కాకుండా ప్రతి అంటే మెడికల్ హిస్టరీ అంతా దాన్ని పొందుపరిచి, అంటే ఇది మనం వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తాం వాళ్ళ దగ్గర అన్ని వెసులుబాట్లు ఉన్నాయి కాబట్టి అడ్వాన్స్ కాబట్టి వాళ్ళంతా ఉంటుంది. ఆ కార్డు కనుక ఒకసారి ఇష్యూ చేసినప్పుడు దాంట్లో డిజిటలైజ్ చేసి రికార్డులు అంతా వాళ్ళ హెల్త్ ఇన్ఫర్మేషన్ తో పెట్టినట్టయితే హాస్పిటల్కి వెళ్ళగానే అంటే ఇక్కడే కాకుండా ఎక్కడ పోయినా మనం ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా కానీ కొంతమంది అయితే నేను మలేషియాలో ఉన్నప్పుడు కొంతమంది టూరిస్టులు వచ్చి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ అయ్యారు. అడ్మిట్ అయినప్పుడు ఇక నేను డాక్టర్ను అక్కడ హై కమిషనర్ ఉన్నాను కాబట్టి నేను పోయి చూసినప్పుడు ఏమంటుందంటే అయ్యో ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది కదా, హిస్టరీ ఏంటి అని అంటే చెప్పలేకపోతున్నారు. వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఒక్కోసారి అదే కార్డు కనుక ఉన్నట్టయితే మనకు ఏది క్రెడిట్ కార్డు లెక్కనే అది ఒక కార్డు ఉంది అనుకోండి, కార్డు పెట్టగానే మొత్తం హిస్టరీ అంతా వచ్చేస్తుంది. కార్డులో మనకి డేటా అవైలబుల్ ఉంటుంది అంటారు. అవును, అటువంటి ఫెసిలిటీ కలిగించాలని పోన్న మాత్రం డిసిషన్ తీసుకున్నారు. అది కనుక ఇంప్లిమెంట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అదే ఇప్పుడు మనం ఈ రోజు మాత్రం రేషన్ కార్డ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు రేషన్ కార్డ్స్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది బీద ప్రజలకు. అంటే ఇప్పుడు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు తప్పకుండా ఉపయోగపడుతుంది, ఎబో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు అసలు ఆ కార్డే అవసరం లేదు కాబట్టి దానికి అది అంత మనం చర్చించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం కల్పించే సంక్షేమ వినోద్ గారు మేము కూడా అదే అంటున్నాము. ఇప్పుడు బిలో పావర్టీ వాళ్ళకి అవసరమే. ఏ దేనికోసం అవసరం అంటే ఇప్పుడు హాస్పిటలైజ్డ్ కావచ్చు, తర్వాత రేషన్ బియ్యానికి కావచ్చు, సరుకులకు కావచ్చు. మన గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తున్నది మాత్రం ఓన్లీ బియ్యమే, వేరే ఏమి ఇవ్వట్లే. కానీ ఆ బియ్యం కూడా ఉపయోగపడే బియ్యం ఎక్కడ ఇవ్వట్లేదండి. ఇప్పుడైతే సన్న బియ్యం ఇస్తామంటూ కూడా దానికి కార్డు ఆధారిత ప్రజలు ఎవరైతే ఉన్నారో కుటుంబాలకి సన్న బియ్యాన్ని ఇస్తానంటూ కూడా ఇప్పుడు జరిగిన మీటింగ్ లో అయితే దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. గతంలో ఇంకో మాట ఏమంటున్నానంటే నేను ఇప్పుడు మొన్న కొత్తగా రైతుకి రేషన్ కార్డు అవసరము 100% కావాలి, రుణమాఫీ చెయ్యము అన్నారు. అది కేవలం బీఆర్ఎస్ వాళ్ళు పుట్టించిన అపోహగా కాంగ్రెస్ పార్టీ అయితే దాన్ని కొట్టివేయడం. కొన్ని చోట్ల రేషన్ కార్డు లేకపోయినా మేము రుణమాఫీ చేస్తామంటూ కూడా స్వయన బట్టి అయితే చెప్పడం జరిగింది. రేషన్ కార్డు లేకుండా కూడా వారికి చెప్తున్నాను మీకు మేడం, ఐఎమ్ ఏ ఫార్మర్, నేను ఒక రైతు బిడ్డని, రైతుని, ఓకేనా. నాకు 143,000 రూపాయలు లోన్ ఉంది, నేను సెకండ్ టైము రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదు అని చెప్పేసి ఏఓ గారిని ప్లస్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళని అడిగినప్పుడు మీకు రేషన్ కార్డు లేదు కాబట్టి మీది కాలేదు సార్ అని చెప్పారు. అడిగాను రేవంత్ రెడ్డి గారు అటు బట్టి విక్రమార్క గారు అందరు కూడా రేషన్ కార్డు అవసరం లేదంటున్నారు, రేషన్ కార్డుకి దీనికి సంబంధం లేదు అంటున్నారు. నేను డిబేట్ లో కూడా ఫైట్ చేసింది అదే. రైతుల బాధ కూడా టిఆర్ఎస్ అపోవనా మేడం? ఎందుకంటే మీరు చెప్తున్నారు అనవసరంగా అపోహలకు సృష్టిస్తున్నారని అది మీరు డిఫెండ్ చేసుకోవాలి. చెప్పండి, ప్రత్యక్షంగా పోయి వాళ్ళకున్న బాధలు చెప్తుంటే కూడా అది టిఆర్ఎస్ అపోహ, టిఆర్ఎస్ సృష్టించిందంటే ప్రజలు ఎవరు నమ్మారు మేడం? ఇప్పుడు జోజిరెడ్డి గారు మీది పర్సనల్ గా ఇలా జరిగిందంటే అది రిగ్రెటబుల్ థింగ్. వినోద్ గారు ఇంకోటి కూడా చెప్తాను, మా దగ్గర 150,000 మా సొసైటీ పరిధిలో 150,000 లిమిట్ ఉన్న వాళ్ళు, రుణమాఫీ కావాల్సిన వాళ్ళు 437 మంది యాక్చువల్ గా, అందులో 295 మందికి మాత్రమే అయినాయి. మిగతా వాళ్ళందరికీ కూడా సేమ్ కారణం ఇదే. రేషన్ కార్డు లేకపోతే మిగిలిన వాళ్ళందరికీ రుణమాఫీ జరగలేదు. అదే ఇప్పుడు ఆయన ఇప్పుడు మన అగ్రికల్చర్ మినిస్టర్, తర్వాత చెప్పడానికి స్టేట్మెంట్ ఇవ్వడానికి సరిపోతుంది తప్ప ప్రాక్టికల్ గా వచ్చేటప్పుడు జరగట్లేదండి. లేదు ఇప్పుడు ఇప్పుడు అదే మీరు ఆ ఏఓ కదా అన్నారు కదా, ఇమ్మీడియట్ గా ఏఓని కన్సల్ట్ చేసినట్టయితే ఆయన ఎందుకు సెక్రటరీ ఇన్ఛార్జిని అడిగాను, సీఈఓని అడిగాను, వాళ్ళు నాకు స్లిప్ పెట్టారు కూడా. ఐసీ స్లిప్ కూడా పెట్టారు నాకు బికాస్ ఆఫ్ రేషన్ కార్డ్ అన్అవైలబుల్.
మనకి ఎక్కడ కూడా క్రాప్ లోని కానీ దేనికని రేషన్ కార్డు మనల్ని అడగట్లేదు అక్కడ బ్యాంకర్స్. అవును, మీకు ఇచ్చిన స్లిప్ బ్యాంక్ నుంచి వచ్చింది, మనం మీడియా వాళ్ళకి ఇచ్చి ఒకసారి హైలైట్ చేయకపోయారా కనీసం? అవును మరి జోజిరెడ్డి మేడం, జోజిరెడ్డి గారు, మరి మీరు ఎందుకు మరి దీన్ని ఎందుకు మీరు మీడియా పరంగా హైలైట్ చేసే ప్రయత్నం మీరు ఎందుకు చేయలేదు? ఎందుకంటే ప్రభుత్వాలు చెప్పేది ఒకటి, ప్రజల వరకు నేనే డిస్కస్ చేశాను ఈ ఇష్యూ కూడా. ఓకే, ఇది పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. వాళ్ళు ఏమంటారంటే, సరే ఈ 2 లక్షలు కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళొక విడత వీళ్ళందరికి వస్తాయి. ఓకే, ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వారికి ఈ 2 లక్షల విడత కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకంగా ఇంకొకసారి క్లియర్ చేస్తారు. ఓకే, అంతేగాని క్లియర్ చెయ్యమనైతే చెప్పట్లేదు, కానీ చేస్తారు. ఆ మాట చెప్పట్లేదు, కానీ రేషన్ కార్డు అనేది ఎక్కడ కూడా ఏ బ్యాంకు లో కూడా అవసరం అనేది ఇప్పటి వరకు పడలేదు. ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, అవన్నీ డిఫరెంట్. అవును, రేషన్ కార్డు అనేది ఎక్కడ కూడా బ్యాంకర్ అడగలేదు మనల్ని. క్రాప్ లోన్ కానీ మిగతా లోన్స్ కానీ ఎక్కడ కూడా రేషన్ కార్డు ఇంపార్టెన్స్ లేదు. కేవలం రుణమాఫీ దగ్గరికి వచ్చేసరికి రేషన్ కార్డు అంటున్నారంటారు. ఓకే అండి, ఓకే అండి, తప్పకుండా దీని గురించి కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ప్రభుత్వాలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయినప్పుడు ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. అది మంచి అయినా సరే చెడైనా సరే ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. తప్పకుండా దాని గురించి కూడా మనం మాట్లాడదాం. జయంతిలాల్ గారు, మీది వాయిస్ ఇప్పుడు సెట్ అయిందా అండి? క్లియర్ గా ఉందా? వినిపిస్తుందా? జయంతిలాల్ గారు వినిపిస్తుందా అండి? జయంతిలాల్ గారు వినిపిస్తుంది. మీరు మొబైల్ స్ట్రైట్ గా పెట్టండి, మీరు అడ్డంగా పెట్టారు, స్ట్రైట్ గా పెట్టండి. రైట్, ఓకే అండి. జయంతిలాల్ గారు చెప్పండి, నిజంగానే అర్హులైన వారికి ఈ రేషన్ కార్డులు అందుతున్నాయా? అర్హుల్ని ఎంపికలో ప్రభుత్వం సక్సెస్ అయింది అంటారా? ఇందులో అక్రమంగా రేషన్ కార్డు పొందేవారు ఎంతమంది, ధనికులు తీసుకునేవారు ఎంతమంది, అవసరం లేకపోయినా తీసుకునే వాళ్ళు ఎంతమంది అంటారు? మేడం, మొదటగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. రేషన్ కార్డ్స్ ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు ఏందనంటే ఎలక్షన్ ఏమంటారు, ఈ రైతు మాఫీ విషయంలో రేషన్ కార్డు కావాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. వాస్తవంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమనిచ్చింది, మొన్నటి దాకా ఆరోగ్యశ్రీ కార్డ్స్ వేరే ఇస్తాము, రేషన్ కార్డ్స్ వేరే ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. ఈ రేషన్ కార్డుకి సంబంధించినది వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. ఈ రేషన్ కార్డుతో ఏం ఉపయోగం అవుతుంది? ప్రభుత్వ సంస్థలో మనం ఏమంటారు, గ్యాస్ కోసం కావచ్చు, లేకుంటే 200 యూనిట్స్ దానికి సంబంధించింది కావచ్చు, లేకుంటే పెన్షన్ కి సంబంధించింది కావచ్చు, లేకుంటే ఈ మాఫీ విషయం కావచ్చు, వీటికి మాత్రమే దీన్ని మేము పరిగణిస్తాము అని అంటే వారు అన్నట్టు ఈ గైడ్ లైన్స్ జారీ చేయవలసిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. వాస్తవంగా దానికి సంబంధించిన సమాచారం ఇవ్వకుండా కేవలము కొంతమంది రైతుకు సంబంధించిన ఈ ఏదైతే రుణ మాఫీ ఎగ్గొట్టాలి, రేపు రాబోయే ఎన్నిక ఈ ఏవైతే వాగ్దానాలు ఇచ్చినామో ఇవన్నీ ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డ్స్ అనేది ఒకటి తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు 150,000 గ్రామాల వారికి వార్షిక ఆదాయం అంటున్నారు, మరి 3.5 ఎకరాల మాగాని ఇంకా అదే విధంగా అనేక విషయాలు చెప్పిండు. మరి దానికన్నా అధికంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాస్తవంగా ఇప్పుడు మన కొంతమంది అన్నారు ఏదైతే విశ్లేషణ వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ గతంలో ఇచ్చిన రేషన్ కార్డ్స్ ఎవరైనా ఇప్పుడు రైతు బంధు 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే ఇవ్వద్దు అని ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్చ తీసుకొచ్చి మొత్తం జిల్లాల వారీగా ఒక సర్వే చేపడుతున్నది. చెప్పండి. ఇంతకు ముందు వారు అన్నట్టు కొంతమంది కోటీశ్వరులకు కూడా రేషన్ కార్డ్స్ ఉన్నాయి, దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు క్లారిటీ ఇవ్వవలసిన బాధ్యత అంటే ఇప్పుడు 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 వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా లేకపోతే గత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా? ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ఉంది వాళ్ళు, ఇప్పటికొచ్చి వీళ్ళు రేషన్ కార్డు ప్రక్రియ స్టార్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళని మన
అడగలేం కదా. వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. చెప్పండి గవర్నమెంట్. రెండు వేల 2018 నుంచి 9/12 2023 దాకా కట్ ఆఫ్ డేట్ ఇచ్చిండు. ఎందుకు ఈ కట్ ఆఫ్ డేట్ అంటున్నా? నువ్వు వాస్తవంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చింది ఈ ఏదైతే మన ఏమంటారు 6 గ్యారంటీల అమలు మీద అధికారం వచ్చింది. అప్పుడు లేని అభ్యంతరము అధికారం వచ్చిన తర్వాత ఎందుకు అభ్యంతరం అంటున్నాం మేము. ఓకే అండి. జయంతిలాల్ గారు ఒక విషయం అండి, ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒక రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో అది ఇప్పటి నుంచి ఉన్నవి కాదు, అవి ఎప్పటి నుంచో వస్తున్న నిబంధనలు. అవి అందులో చిన్న చిన్నపాటి మార్పులు జరిగి ఉండొచ్చు, కానీ నిబంధనలు అనేవి తప్పనిసరి. దేనికైనా సరే హామీ ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాము అన్నంత మాత్రాన నిబంధనలు తొలగించి అందరికీ ఇస్తామని కాదు కదా. ఇప్పుడు కారు ఉన్న వాళ్ళకి, ఇల్లు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం? బ్రతకలేని వారి కోసం, భరోసా కోసం కదా రేషన్ కార్డు అనేది సృష్టించింది. ఒక చిన్న విషయం మీరు చెప్పింది చాలా బాగుంది, కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలండి. దయచేసి మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వము రేషన్ కార్డుకును ఆరోగ్యశ్రీ కార్డుకి లింక తెంపేస్తున్నాము అని చెప్పేసి వారు చెప్పారు. దీని మీద స్పష్టత ఇవ్వాలి. ఇంకొక విషయం, మీరు అన్నట్టు రేషన్ కార్డు ఎవరైతే అరువులో వారికి అందరికి ఇవ్వాలి అని చెప్పేసి మంచి ఆలోచన, కానీ ఈ ఆలోచనను వీళ్ళు క్లారిటీ ఇవ్వకుండా ఈ రోజు కేవలం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేసే విషయంలో మీకు రేషన్ కార్డు లేకుంటే మేము ఇది ఇవ్వము అనేది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. రేషన్ కార్డు ఇవ్వండి. ఇప్పుడు 10 ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నది 89 లక్షల 69 లక్షల కార్డులు ఉన్నాయని చెప్పేసి మొన్న గౌరవ మంత్రి గారు చెప్పారు. అదే విధంగా 10 లక్షల కార్డ్స్ అప్లికేషన్స్ ఉన్నాయని అన్నారు. సరే ఉన్నాయి, ఇంకా 10 లక్షల కార్డ్స్ కి ఎంత మందికి ఇవ్వాలి? ఎంత మంది ఇప్పుడు పెళ్లిళ్ళై అనేక మంది పిల్లలతో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలా? అట్లా అనేక మంది ఉన్నారు. అయితే దీంట్లో కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఏంటి అని అంటే, ఇప్పుడు 200 యూనిట్స్ ఉన్నది అనుకోండి మేడం, దానికి సంబంధించి వాళ్ళు రేషన్ కార్డు అడుగుతున్నారు. దాని తర్వాత రేషన్ ఈ గ్యాస్ కి సంబంధించింది అనుకోండి, రేషన్ కార్డు అడుగుతున్నారు. మరి రేషన్ కార్డ్స్ ఇవ్వవలసిన బాధ్యత ఎవరు? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. 10 లక్షల మంది అప్లికేషన్స్ లేవు అని చెప్పింది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే. కానీ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము అది క్లారిటీ ఇవ్వకుండా, ఆరోగ్యశ్రీ కార్డ్స్ క్లారిటీ ఇవ్వకుండా, అంతకుముందు మేడం అంత్యోదయ కార్డ్స్ 35 కిలోలు ఇచ్చేది, అన్నపూర్ణ కార్డ్స్ 10 కిలోలు ఇచ్చేది, అవన్నీ కూడా ఇప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వం, మీకు తెలుసు ఏదైతే కేంద్ర ప్రభుత్వమే ఇప్పటికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందే ఇస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బియ్యం ఇస్తలేరు. ఓకే అండి, అది ఓకే. జయంత్ గారు, అలాగే మీరు ఏదైతే చెప్పారో అన్నపూర్ణకు సంబంధించి అది కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. 65 ఏళ్ళు పైబడిన వారికి ఎవరైతే ఉన్నారో వారు అన్నపూర్ణ కిందకు వస్తారు. వాళ్ళకి రావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఇస్తానని చెప్తున్నారు. అక్కడ ఎక్కడా కూడా మేము ఇది ఇవ్వట్లేదు అంటారు. కాకపోతే ఉన్న నిబంధనల ప్రకారం, కావాల్సిన డాక్యుమెంటేషన్ ప్రకారం ప్రాసెస్ అనేది వెళ్తుంది అని చెప్తున్నారు. అందుకని గతంలో ఉన్న వాటిని మేము తీసేస్తామని కూడా ప్రభుత్వం ఎప్పుడూ అనలేదు, ఇప్పుడు కూడా అనట్లేదు, ఇస్తామని అంటున్నారు. కాకపోతే అది ఎంత పారదర్శకంగా జరుగుతుంది అనేది చూడాలి. ఓకే అండి. గోవర్ధన్ గారు ఇది సక్షేనా కమిటీ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వం నియమించిన నిబంధనలతోనే వీళ్ళు ఫాలో అవుతారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుకూలంగా వీళ్ళు ఎలాంటి కార్యక్రమం తీసుకోవట్లేదు. దాంతో పాటు చాలా మంది కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఈ తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళని ఏం చేయాలనేది కూడా వీళ్ళు ఆలోచన చేయాలి. ఎందుకంటే రేపు ఈ కార్డు
ఒక రకంగా మీరు అన్నట్టు పప్పులు బియ్యం ఉప్పులు తీసుకునే పరిస్థితులు ఇప్పుడు ప్రజల్లో కూడా అంత లేదు. కానీ ఇది ఒక ఆరోగ్యశ్రీ కార్డుకి ఉపయోగపడుతుంది కాబట్టి గోవర్ధన్ గారు, ఇక్కడ రేషన్ కార్డు అంటే ఏదో సన్నబియ్యం తీసుకుంటారా లేకపోతే ఉప్పు తీసుకుంటారా పప్పు తీసుకుంటారా అన్నది కాదు. రేషన్ కార్డు అనేది పేదలకు ఒక ఆపన్న హస్తం లాంటిది. ఆ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. ఇప్పుడు పింక్ రేషన్ కార్డుకి వైట్ రేషన్ కార్డుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. వారికి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే పింక్ రేషన్ కార్డుకి నిజం చెప్పాలంటే అదొక గుర్తింపు అంతే. ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత పింక్ కార్డ్ అనేది ఇప్పుడు రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి పేదవారికి ఇవ్వాలన్నట్లో తప్పలేదు. అది ఆరోగ్యశ్రీకి అవసరం. మిగతా వాళ్ళు ఎవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో హెల్త్ హెల్త్ కార్డులు హెల్త్ ఇన్సూరెన్స్ లో చేసుకుంటారు, యాక్సెప్ట్ చేద్దాం. నేనేమంటున్నానంటే ఉన్న 90 లక్షల కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ 90 లక్షల కుటుంబాలకి ఐదర్ పింక్ ఆర్ వైట్ ఏదో ఒకటి గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టుకొని దాని డెసిషన్ తీసుకొని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అలా క్రాప్ లోనికి హెల్త్ కి సంబంధం లేదు, అదే విధంగా మిగతా వాటికి హెల్త్ కి సంబంధం లేదు. నేను అనేది ఏంటంటే మీరు సబ్సిడీస్ ఇవ్వండి, పేదవారికి ఇవ్వద్దు అని ఎక్కడ అనట్లే. వాళ్ళకు ఒక రేషియో పెట్టారు, 3 లక్షల 2 లక్షల పెట్టారు మీరు. దాని వరకు ఇచ్చేసి అప్లికేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఇస్తాము. మీరు ఇప్పుడు అప్లికేషన్ చేసుకున్న పెట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు. అట్లా కాకుండా ఎప్పుడు అప్లై చేసుకున్నా నాకు పింక్ కార్డ్ అవసరం మేడం, నాకు రేషన్ అవసరం లేదు, హెల్త్ పర్పస్ లో ఆరోగ్యశ్రీ నాకు అవసరం లేదు, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లేకపోతే నాకు గవర్నమెంట్ హాస్పిటల్ పోయే ఓపిక ఉంది, దానికి ఓకే. కానీ రేషన్ కార్డు లేకపోతే నాకు రుణమాఫీ, నాలాంటి వాళ్ళకి రుణమాఫీ జరగకపోవడం అనేది అన్యాయమే కదా. అవును అవును జోజిరెడ్డి గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. గోవర్ధన్ గారు, ఇక్కడ కేవలం రేషన్ కార్డుని మనం ఉప్పులు పప్పులు తీసుకోవడానికి మాత్రమే కాదు, ప్రభుత్వం దాన్ని ఎంత క్షుణ్ణంగా ఎంత ప్రతిష్టాత్మకంగా చూస్తుంది అనేది కూడా మనం ఆ కోణంలో నుంచి కూడా మనం చూడాలి. ఏవైతే ఆరు గ్యారెంటీ, గోవర్ధన్ గారు ఏదైతే 6 గ్యారెంటీలు తీసుకున్నారో ఆ 6 గ్యారెంటీలకి కూడా ఈ రేషన్ కార్డు అనేది అనుసంధానంగా ఉందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏదైనా మేడం, పేదలకు రేషన్ కార్డుతో పని లేదు మేడం. పేదవాళ్ళకి చేయాలన్నప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేయాలనుకున్నప్పుడు ఈ రేషన్ కార్డు ఉంటేనే, ఆధార్ కార్డు అంటే ఇప్పుడు గోవర్ధన్ గారు ఇప్పుడు అవసరం లేదు అంటున్నారు, అవసరం లేదంటున్నారు. బిలో పోవర్టీలో ఉన్న ప్రజలు ఎంత మంది, ఏంటి ఎంత మంది అర్హులు అనేది వితౌట్ రేషన్ కార్డు ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారు మీరు చెప్పండి. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారు? ఇప్పుడు 90 లక్షల మందికి ఆల్రెడీ కార్డులు ఉన్నాయి, ఇంకా 10-12 లక్షల మందికి కొత్తగా అప్లై చేసుకున్న 1 కోటి మంది దాకా ఈ కార్డులు ఆడుతున్నారు. అందుకని ఈ కార్డులని రేషన్ కార్డులని ఇస్తూ రేషన్ కార్డుని కూడా పర్పస్ మల్టీపర్పస్ ఉపయోగిస్తే దాని వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎక్కువ పేద ఉపయోగపడుతుంది, పేదలకు అవకాశం అంటే రేషన్ కార్డు ఉపయోగపడుతుందా జనరల్ మిగతా కార్డులకు ఉపయోగించే పరిస్థితి లేదు. ఈ రోజు ఆ కార్డు ఆధారంగా పెట్టేంత పేదవాళ్ళకు అన్యాయం జరిగే పరిస్థితి రాకుండా చూడాలి. దాంతోపాటు ఇప్పుడు ఇచ్చే టెక్నాలజీ ప్రకారమే ఇస్తున్న కార్డుని మల్టీపర్పస్ చేస్తే ఈ రోజు అన్నికి ఉపయోగపడదు అనేది మన ఆలోచన. అది దాని ఎందుకంటే ఈ రోజు ఈ ఏ కార్డు ఎలా ఉపయోగించుకోవాలనేది ప్రజలకు చైతన్యం వచ్చింది, కార్డులను కూడా ఎట్లా వాడాలని కూడా తెలిసిపోయింది. ఇలా గ్రామాల్లో స్మార్ట్ ఫోన్ వాడే స్థితికి వచ్చారు కాబట్టి కార్డులు ఉండడం వల్ల చదువుకు దీనికి సంబంధం లేదు కాబట్టి కార్డు ఉండడం వల్ల వాళ్ళకు ఒక భద్రత కలిపే విధంగా ఉంటే మంచిది అనేది నా మా అభిప్రాయం. అంటే మల్టీ యూజ్ పర్పస్ అంటే ఏంటండి, హెల్త్ ఒక్కటేనా లేకపోతే ఇంకేదైనా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అంటారా? ఇంకా మల్టీపర్పస్ గా ఉపయోగిస్తే చూడండి, ఇవాళ చాలా మంది పేద విద్యార్థులకు ఇవాళ చదువు లేని పరిస్థితి ఉంది. ఇవాళ పేద విద్యార్థులు చదువు అని తెలియదు. ఈ కార్డు కాకుంటే పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు ఇచ్చేటట్టు డొనేషన్లు రీయింబర్స్మెంట్ వచ్చే విధంగా ఈ కార్డు ఉపయోగపడుతుంది, అట్లాంటివి చేయండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ వెళ్తే ఇవాళ కీలకం అయిపోయింది. ఈ రోజు చదువుకోవడం ఒక పెద్ద భారం అయిపోయింది, ఆరోగ్యం అనేది ఇంకా పెద్ద భారం అయిపోయింది. ఇలా మామూలు పేదవాడు హాస్పిటల్ పోయి హాస్పిటల్లో పోయి ఉండే పరిస్థితి లేదు, ఒక మామూలు పేద విద్యార్థి ఇలా కార్పొరేట్ కాలేజీలో చదువుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రెండిటికి తెలిసి తెలియకనే ఈ రెండిటికి పేద ప్రజలంతా దూరం అవుతున్నారు. కాబట్టి ఇచ్చే కార్డు రేపు రేషన్ కార్డు ఈ రెండు గ్రూప్కి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా తన పౌర సరఫరా సంబంధించిన వస్తువు వచ్చే విధంగా ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఓకే గోవర్ధన్ గారు. వినోద్ కుమార్ గారు, మల్టీపర్పస్ కార్డు అంటూ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారు మల్టీపర్పస్ కార్డు అంటే, మరి మల్టీపర్పస్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలన్నది మనం ఆలోచిస్తే
ఓకే ఆరోగ్యం అన్నారు, హెల్త్ అన్నారు. ఓకే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా హెల్త్ అనేది ఇప్పటికే అందుతుంది. ఇది కొత్తగా ఇంక్లూడ్ చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ దాని ద్వారా అనేకమైన ట్రీట్మెంట్లు అనేవి ఇటు గవర్నమెంట్ కానీ లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో కానీ అవి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా విద్యాపరంగా చూసుకోవాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్, అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్ అనేవి పేద విద్యార్థులు చదువుకోవడానికి ఉన్నాయి. అందులో పేద విద్యార్థులు చదువుకోవడానికి రేషన్ కార్డు కావాలి అలాంటివి అయితే మరి స్కూల్స్లో ఇంకా అది పెట్టలేదు. రేషన్ కార్డు ఉండాలి కంపల్సరీ అనే నిబంధన అయితే లేదు. ఖచ్చితంగా పేదవాళ్ళు ఎవరైనా సరే అక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు, చదువుకోవచ్చు. కాకపోతే కార్పొరేట్ స్కూల్లో చదవాలి అనే దానికి పర్సంటేజ్ ప్రాతిపదికన అనేవి రిజర్వేషన్లు ఉంటాయి గవర్నమెంట్ కాలేజెస్లో. కాకపోతే గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ప్రైవేట్ రెండు కూడా కాంబినేషన్లో ఉండే వాటిలో కూడా కొన్ని సీట్లు అనేవి రిజర్వేషన్లో ఉండటం జరిగింది. మెరిట్ బేస్డ్ మీద కూడా ఉంటాయి. మరి ఇవన్నీ కాకుండా ఇంకేం కావాలంటారు వినోద్ గారు? ఇప్పుడు మీరు అన్నట్టు మన గోవర్ధన్ గారు అనేది రిపీటెడ్గా మల్టీపర్పస్గా పనిచేస్తే బాగుంటుంది అనేది కరెక్టే. మరి బైపది మల్టీపర్పస్గానే పనిచేస్తుంది కదా. ఇప్పుడు ఏదైతే ప్రతి స్కీమ్కి ఇది ఆరోగ్య మన ఇది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఏంటంటే వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ వర్తించేలాగా చేయాలని. వైద్యం ఉంది దానికి ఓకే, మళ్ళీ కార్డు ఇస్తున్నాం సపరేట్గా. దీని ఆరోగ్య ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, ఇల్లు లేని వారికి ఇల్లు వస్తున్నాయి, స్థలాలు లేని వారికి స్థలాలు వస్తున్నాయి, లేని భూములకు అంటే మన ఆరోగ్యం. హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో ఇస్తున్నారు. ఫీ రీఎంబర్స్మెంట్ కూడా ఇప్పుడు విద్యార్థులకు ఏదైతే ప్రభుత్వం ఆలోచిస్తుందో రీఎంబర్స్మెంట్ అనేది, అప్పుడు కూడా ఇది కార్డు పనిచేస్తుంది. ఎందుకంటే ధనవంతులకు బీద వాళ్ళకు తేడా ఎప్పుడు ఎలా తెలుస్తుంది ఈ కార్డు ఉండటం వల్ల? ఇప్పుడు సిలిండర్ గ్యాస్ జోజి గారు ఒక నిమిషం, ఇప్పుడు గ్యాస్ ఉంది ఏది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది అంటున్నారు. కార్డు అవసరం కదా పాపం. చాలా మంది ఈ అర్హులు అయి కూడా కార్డు లేదు కాబట్టి దొరకట్లేదు పాపం వాళ్ళు. చాలా అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఓటేసాము కానీ మాకు కార్డు ఇవ్వలేదు, ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం కూడా ఇంకా ఇవ్వలేదు, మాకు అసలు ఏ సంక్షేమ పథకం లభించుకుంటూ పోయింది ఏదైనా, పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇటువన్నిటి ఇప్పుడు గోవర్ధన్ గారు అన్నట్టు ఏంటంటే మల్టీపర్పస్ గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు కదా ఏది అర్హులైన వారికే ఇటువంటి కార్డు అందేలా చూడాలనేది ఈ ప్రభుత్వం చాలా వరకు ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు అదే అన్నారు కదా ఏది ఒకప్పుడు అయితే అదే ధనవంతులు కూడా తీసుకున్నారని. ఇప్పుడు జోజి రెడ్డి గారు మీరు కూడా అన్నారు ధనవంతులు తీసుకున్నారు, కోటీశ్వరులు కూడా తీసుకున్నారు ఒకప్పుడు. అది అలా మిస్యూజ్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు మన అఫీషియల్ కమిటీ వాళ్ళని కూడా అంటే ఆదేశించడం కూడా జరిగింది. వేరు వేరు స్టేట్లలో కూడా ఈ లూప్ హోల్స్ ఎలా ప్లగ్ చేయాలి? ఎందుకనంటే ప్రభుత్వం ఇప్పుడు 1450 కోట్లు మొన్న ప్రిలిమినరీ ఎస్టిమేషన్ వేసి అంటే ఉన్న పద్ధతిలో కనుక అందరికి ఇచ్చేటైతే అలా వస్తాయి. దాంట్లో అర్హులైన వారికే కనుక ఇచ్చినట్టయితే చాలా తగ్గొచ్చు. అటువంటిప్పుడు వాళ్ళు ఈ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు అంత ఉట్టిగా డబ్బు మాత్రం వేస్ట్ చేస్తుంది ఈ గవర్నమెంట్ అని అనుకోము. కాకపోతే ఏంటంటే ఓకే ఈ కార్డు 10 సంవత్సరాలు ఇవ్వటంలో కొంత అవకతవకలు జరగటం, ఇవ్వకపోవటం ఉన్నాయి, డిలీట్ చేయటం. అంటే ఎప్పుడైతే తెల్ల రేషన్ కార్డు ప్రజలకు ఇవ్వడం జరుగుతుందో, మంజూరు చేయడం జరుగుతుందో, ప్రభుత్వం తరపు నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా వారు అర్హులు అవుతారు. కేవలం ఆ సంక్షేమ పథకాలు ఇచ్చే భారం నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ ఈ 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నడిపించింది అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే కదండి. ఇప్పుడు అనేది ఇప్పుడు మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు, తర్వాత మన హుస్నాబాద్ ఎలక్షన్స్ అప్పుడు రేషన్ కార్డు ఇవ్వటం మొదలు పెట్టారు. అక్కడ ఏదో మన ఏది మన ఏది ఇది ఇది ఒక బంద్ పెట్టారు కదా దళిత బంద్ అని పెట్టేసి అది లిమిటెడ్ రివర్స్ జరిగింది. అంటే ఇప్పుడు ఏమైతుంది అని అంటే ఆగండి గోవర్ధన్ గారు ఒక నిమిషం. ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఇష్యూ చేయటం అనేది ఏదైతే ప్రక్రియ మొదలు పెట్టారో ఇది కనుక సక్రమంగా కనుక నడిపించి అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వటం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలని వాళ్ళు అర్హులు అవుతారు. అది చేసే ముందు ఈ ధనికులు ఎవరైతే ఇంతకు ముందు ప్రభుత్వాల చూపున తరపునైనా ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా కూడా పొందడానికి ప్రయత్నం చేసే వాళ్ళకైతే అటువంటి కార్డు లభించకుండా అటువంటి మిస్యూజ్ జరగకుండా మాత్రం చూస్తే చాలా వరకు ఈ స్కీమ్ అనేది సక్సెస్ అవుతుంది. మల్టీపర్పస్ అన్నిటికీ వాడుకునే పద్ధతులు మాత్రం వాళ్ళు గమనిస్తున్నారు. అదే కాకుండా ఈ కార్డు ఇష్యూ చేసే ముందు ప్రజాప్రతినిధులు అందరి దగ్గర నుంచి సలహాలు తీసుకుంటాము, వాళ్ళందరికీ లెటర్ రాస్తాము అంటే పార్టీలకు అతీతంగా, తర్వాత ఏది సివిల్ సొసైటీ అయినా ఎన్జిఓస్ అందరి అభిప్రాయాలు తీసుకొని అందరికీ ఆమోదయోగ్యం అనేది అర్హులైన వారికి కార్డులు అందేటట్టు కార్డు
అంటే ప్రతి సంక్షేమ ఏదైతే పథకం ఉందో అవి ఈ కార్డు ద్వారా ప్రజలకు చేరేటట్టు చూడాలని ప్రభుత్వం ఈ రోజు అయితే అలా అనౌన్స్ చేశారు, అలా భావిస్తున్నారు. అలా జరిగితే చాలా వరకు మంచిదే. జోజిరెడ్డి గారు మీకు కార్డు లేకుండా రాకపోవడం అనేది అది రియల్లీ అన్ఫార్చునేట్. దాన్ని హైలైట్ చేయాలి, మనం చేసేద్దాం. కాకపోతే మీ భార్య అన్నారు కదా వినోద్ గారు, అదొకటే కాదు, నేను ఒక మాట ఏమంటే ఇప్పుడు మున్గోడు ఎలక్షన్, హైదరాబాద్ ఎలక్షన్ జరిగినాయి. టిఆర్ఎస్ వాళ్ళు ఒకటే కుటుంబంలో భార్యకి, భర్తకి, అమ్మకి, కొడుక్కి, మనవడికి ఇచ్చినవి ఉన్నాయి. అక్కడ ఏ రేషన్ కార్డు పనిచేయలేదు. అదే విధంగా మాలాంటి వాళ్ళు ఏం కోరుకుంటామంటే దళితులకి అలా హెల్ప్ జరగాలి అంటే ప్రతి చోట ఈ ఉప ఎన్నికలు రావాలి. నిబంధనలు ఏం గుర్తుకు రావు. ఓకే, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిన వినోద్ కుమార్ గారికి, అలాగే గోవర్ధన్ గారికి, అలాగే జయంత్ లాల్ గారికి, జోజ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఎటకేలకు తెలంగాణ ప్రభుత్వం ఒక విశిష్ట నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి లక్షలాది మంది ఎదురు చూస్తున్న కళ సాకారం కాబోతుంది. రేషన్ కార్డు మంజూరు ప్రక్రియ అయితే త్వరితగతిన క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద కొన్ని నియమ నిబంధనలతో కూడిన కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఉండేవారికి 3 లక్షల వరకు వార్షిక ఆదాయం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి 2 లక్షల వరకు వార్షిక ఆదాయం, అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులకు కానీ లేకపోతే 100 గజాలకు మించి స్థలం ఉన్నా లేకపోతే అందులో ఇల్లు ఉన్నా ఇలాంటి వాళ్ళందరికీ కూడా అర్హులు కాదు. దీనికన్నా ఎవరైతే తక్కువగా ఉంటారో వారికి మాత్రమే రేషన్ కార్డు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే రేషన్ కార్డు పొందుతారో ప్రభుత్వం తరపు నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నిటికీ కూడా అర్హులు అవుతారు. కాబట్టి ఇచ్చిన 6 గ్యారంటీల హామీ అమలు కావాలంటే రేషన్ కార్డు ఇక్కడ మ్యాండేటరీ కాబోతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే అర్హులు వాళ్ళందరూ కూడా ఈ దీనికి సంబంధించి అప్లై చేసుకోండి, రేషన్ కార్డు తీసుకోండి. అర్హులైన వారు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటూ చెప్తున్నారు. మరి ఇది ఎప్పుడు క్లియర్ చేస్తారో అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ సివిఆర్.